భారత దేశానికి స్వాతంత్ర్యాన్ని సముపార్జించడంలో పేరెన్నిక గందటువంటి మహాత్ములలో జవహర్లాల్ నెహ్రూ గారు ఒకరు. జవహర్లాల్ నెహ్రూ గారు భారతదేశ స్వాతంత్ర్యం తీసుకురావడంలో ప్రధాన పాత్ర పోషించడం ఒక్కటే కాదు, ఆ తరువాతి కాలంలో నవభారత నిర్మాణంలో భారత ప్రధానమంత్రిగా ఎనలేని సేవ చేశారు. అంతకన్నా కూడా చాలా చాలా ముఖ్యమైన విషయం, పిల్లలందరూ గమనించవలసినటువంటి విషయం ఒకటి ఉంది. అది ఏమి అంటే, జవహర్లాల్ నెహ్రూ గారి జీవితంలో ఆయనకి సుతారము ఇష్టం లేని అంశం ఏది అంటే సమయాన్ని వృధా చేయడం. ఎంత ఒత్తిడిలో ఉండనివ్వండి, ఎంత కారాగారంలో ఉండనివ్వండి, ఎప్పుడూ ఆయన ఏదో ఒక ఉత్తమ గ్రంథాన్ని చదువుతుండేవారు. మీరు ఎన్ని మంచి పుస్తకాలు చదువుతుంటారో అంత ఉత్తమమైన భావాలు ఏర్పడతాయి. ఎన్ని మంచి మంచి భావాలు ఏర్పడతాయో మీరు అన్ని మంచి కార్యక్రమాలు చేయగలుగుతారు. ఎన్ని మంచి పనులు చేస్తారో మీరు అంత కీర్తిని సుపమార్జిస్తారు. మీరు పిల్లలు, మీరు మీ అమ్మగారిని, నాన్నగారిని, మీ మేనమామని, పెద్ద తండ్రిని, పినతండ్రిని ఎప్పుడైనా అడగండి, మమ్మల్ని ఢిల్లీ తీసుకెళ్ళి జవహర్లాల్ నెహ్రూ గారు నివసించినటువంటి తీన్మూర్తి భవన్కి తీసుకెళ్ళమని. తీన్మూర్తి భవన్లో ఆయన పడుకున్నటువంటి పడక గది వంక చూస్తే ఆ గది నిండా ఎటు చూసినా పుస్తకాలే. పుస్తక పఠనం అంటే ఏదో పఠనం కాదు, అన్నం తిన్న తరువాత ఆ తిన్న అన్నం నేనుగా ఎలా మారిపోతుందో, నేను నీళ్లు తాగితే త్రాగిన నీళ్లు నేనుగా ఎలా మారిపోతుందో, నేను పీల్చిన గాలి నేనుగా ఎలా మారిపోతుందో. ఒక పుస్తకం చదివితే ఆ పుస్తకం నేనుగా మారిపోవాలి. అంత శ్రద్ధతో చదవడానికి ఇన్ని సౌకర్యాలు ఉండాలి అని నెహ్రూ గారు ఎప్పుడూ కోరుకోలేదు. ఒక కారాగారంలో ఒక అరుగు మీద కూర్చుని కొన్ని వేల పుటల పుస్తకాలు కొన్ని నెలల పాటు చదువుతుండేవారు. ఈ దేశ స్వాతంత్ర సమరయోధుల జీవితాలు పరిశీలిస్తే ఒక్కొక్కరిలో ఒక్కొక్క అద్భుతమైన విషయం కనపడుతుంది. కారాగారంలో ఉండి ఆయన తన కుమార్తె ఇందిరా ప్రియదర్శినికి ఉత్తరాలు రాస్తే అవి పరమాద్భుతమైనటువంటి పుస్తకాలు అయ్యాయి. ఆయన కారాగారంలో కూర్చుని వ్రాసినటువంటి పుస్తకాలు ప్రపంచవ్యాప్తంగా విజ్ఞాన భాండాగారాలుగా ఎంతమంది చేతో చదవబడ్డాయి. ఇవాళ మన దురదృష్టం ఏమిటంటే, అక్కర్లేని విషయాల మీద పిల్లలకి ఏర్పడుతున్నటువంటి అనురక్తిని మనం కానీ ప్రయత్నపూర్వకంగా మరల్చగలిగితే, మీరు మంచి మంచి పుస్తకాలు చదువుకోవడం ఇప్పటి నుంచి అలవాటు చేసుకుంటే, ప్రత్యేకించి మహాత్ముల యొక్క జీవిత చరిత్రలు చదివితే మీకు ఒక్కొక్కరి జీవితంలోంచి ఒక్కొక్క విషయం అర్థమవుతుంది. ఓ మంచి పుస్తకం చదవడానికి ఒక వాతావరణం అన్నది ఉండదు. బయటి వాతావరణం ఎలా ఉన్నా దాన్ని మరిచిపోయి పుస్తకం చదవగలగాలి. చదివిన పుస్తకం మీరైపోవాలి. మీరైపోయింది మీరు ఎప్పుడు మాట్లాడినా మీలోంచి పెళ్ళుబుకి మాటగా మారాలి. అది విజ్ఞానంగా మీ ఎందు నిలబడిపోవాలి. అది మీ శీల వైభవాన్ని చెక్కుతుంది. అంతటి మహాత్ముడు కనుకనే స్వాతంత్ర సంగ్రామంలో అంత స్ఫూర్తిదాయకమైనటువంటి జీవితాన్ని ఆ దేశమాత కోసం అర్పించగలిగారు. అలాగే అంత ధనికుడైనప్పటికీ భోగాలన్నిటినీ త్యాగం చేసి చిట్ట చివరికి దేశంలో ఉన్న వాళ్ళందరూ నా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అని ఒక కుటుంబంగా భావించి స్వాతంత్రం కోసం కష్టపడ్డారు. తర్వాత నవభారత నిర్మాణానికి కష్టపడ్డారు. అంతేకాదు, ఆయన దేశభక్తి ఎంత గొప్పదంటే చరమకాంక్ష శాసనం రాసుకున్నారు ఆయన, నా చిట్ట చివరి కోరిక అని. నెహ్రూ గారు కోరుకుంటే నిజానికి ఏదైనా తీర్చగలదు ఈ దేశం. ఎందుకని అంటే ఆయన ప్రధానమంత్రిగా ఉన్న రోజులలో అంతర్జాతీయంగా చర్చ జరిగేది. నెహ్రూ గారు శరీరం వదిలిపెట్టేస్తే అసలు భారతదేశానికి ఎవరు ప్రధానమంత్రిగా ఉండగలరని. అంత స్థాయి వ్యక్తి కోరుకున్న చిట్ట చివరి కోరిక ఏమిటో తెలుసా? నేను శరీరం వదిలిపెట్టేసిన తర్వాత అందరి శరీరంలాగే ఈ శరీరాన్ని కూడా భస్మం చేసేయండి, అగ్ని యందు దగ్ధం చెయ్యండి, చితాభస్మం. నా శరీరం కాలిపోయిన తరువాత వచ్చిన బూది గంగ అన్ని చోట్ల గంగే, కానీ అలహాబాద్లో గంగానదిలో కలపండి. ఎందుకని అంటే అలహాబాద్లో నేను పుట్టిన ఇంటి మెట్ల మీద కూర్చుని నిశ్శబ్దంగా ప్రవహిస్తున్నటువంటి గంగానది వంక చూసినప్పుడు నేను పొందిన పవిత్రమైన భావనలు తర్వాతి కాలంలో నా జీవితానికి ఎంతో ప్రేరణనిచ్చాయి. అందుకే ఆ నదిలో కలపండి,
మిగిలిపోయిన చితాభస్మాన్ని విమానంలో పట్టుకెళ్ళి భారతదేశంలో ఉన్న పొలాలన్నిటి మీద చల్లండి. ఈ మట్టిలో నా శరీరం కలిసిపోవాలి, అదే నా చిట్ట చివరి కోరిక. అంటే ఎంత కరడు కట్టిన దేశభక్తో చూడండి, అటువంటి మహాత్ములు పుట్టిన గడ్డ, అటువంటి మహాత్ములకు మీరు వారసులు.